ఏ శిలక, ఓ శిలకు, నిన్నే ప్లీజ్ ముందుకు పోవద్దు. అరే ఎందుకు ఏడుస్తున్నావు? ఓ చిలక, నిన్నే ప్లీజ్ వెనక్కి వచ్చేయ్. అసలు అక్కడ ఎందుకు నిలబడ్డావు? అరే దగ్గరకు వచ్చావు, దూకేస్తా చెప్తున్నా. ఓ ఓకే ఓకే ఓకే. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓ ఎండాకాలం కదా, చల్లగా ఉంటుందని చెరువులో ఈత కొట్టడానికి వచ్చావా? వద్దొద్దు, అక్కడ చాలా డేంజర్. ఇటు రాచిలక, నా మాట విను చిలక. హలో మిస్టర్, అలా ఎలా అనిపించింది? పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం, అది కూడా ఈ టైంలో చెరువులో ఎవరు ఈత కొట్టేది? అయినా ఎవరు నువ్వు అసలు? ఇందాక నుంచి ఓ డిస్టర్బ్ చేస్తున్నావు. నీలాగా సావడానికి వచ్చిన వాడిని మాత్రం కాదు. నా సావు నేను చస్తా, నువ్వు మధ్యలోకి రాకు. అయినా ఇది నా లైఫ్, నీకెందుకు? సరే నీ లైఫ్ నీ ఇష్టం, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో షేర్ చేసుకో. ముందు నాకు ఒకటి చెప్పు, నిన్ను ఎవరు పంపారు? అమ్మనా, నాన్ననా, లేకపోతే అసలు ఎవరు పంపారు? హలో హలో, అమ్మేంటి నాన్నేంటి, నీ ప్రాబ్లం చెప్తే సొల్యూషన్ చెప్తా అంటున్నా చిలకమ్మ, లేకపోతే నీ ఇష్టం. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ముందు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఓకే ఓకే, లెట్ మీ గెస్, నువ్వు ఫ్యాషన్ షో నుంచి పారిపోయి వచ్చావు, నువ్వు మోడల్వి కదా? లేకపోతే నీకు పెళ్ళి అవ్వడం లేదన్న కోపంతో ఏదైనా పెళ్లిలో దూరి పెళ్లి కూతురు డ్రెస్ కొట్టేసి పారిపోయి వచ్చావు కదా, అంతేనా? సో చీప్, ఇంత వయసు వచ్చినా ఇలా చేయడం సిగ్గుగా లేదు. హలో, ఏం మాట్లాడుతున్నావు? దిమాగ్ ఉందా? మోడల్ ఏంటి, దొంగతనం ఏంటి? ఐఎమ్ జస్ట్ 22, ఓన్లీ 22. ఆడవాళ్ళు ఎవరు నిజమైన ఏది చెప్పరులే. రేయ్, నిన్న పెళ్లి పీటల నుంచి పారిపోయి వచ్చా, సూసైడ్ చేసుకోబోతున్నా. వాట్, సూసైడ్ ఏంటి? సూసైడ్ అంటే ఆత్మహత్య. ఇప్పుడు నేను చేసుకునేది సూసైడ్? ఐ మీన్ ప్లీజ్ వెయిట్, నువ్వు నిజంగానే ఇక్కడి నుంచి దూకగలవా? హలో, ఛాలెంజ్ చేస్తున్నావా? నేను అనుకున్నది చేసి చూపిస్తా, నాకు తెలీదు. నో నో నో, ఏయ్ దూకేస్తా. ఓకే ప్లీజ్ ప్లీజ్ వెయిట్, ఒక్క క్షణం మాగు. నువ్వు చనిపోతానంటున్నావు కదా, నాకు ఒక చిన్న హెల్ప్ చేయగలవా? హెల్పా? ఎలాంటి హెల్ప్? ఒక్క 5 నిమిషాలు ఇక్కడొచ్చి కూర్చుంటే చెప్తా, నీకు నచ్చితే హెల్ప్ చేయి, లేదంటే నీ ఇష్టం, నేను డిస్టర్బ్ చేయను. నువ్వు వెళ్ళి చావు, జస్ట్ 5 మినిట్స్, ఓన్లీ 5 మినిట్స్ ప్లీజ్. ఓన్లీ 5 మినిట్స్?
పక్క పక్క తొందరగా చెప్పి తగలడు ఏంటో? అంటే నీ చావు నాకు ఉపయోగపడేలా ఉండాలి అంటున్నా. అంటే నా కిడ్నీ కావాలా, కళ్ళు కావాలా, చచ్చిపోయే కన్ని తీసుకోరా? ఆయన నువ్వేంట్రా ఇంత సైకులా ఉన్నావు? చచ్చిపోయే వాళ్ళని చచ్చిపో అని చెప్తారు ఎవరైనా? పాపాపి సుశీల, అది కాదు, నేను ఒక రైటర్ని. అవునా? నిజమా? నా కథకి రేపే డెడ్ లైన్. చేద్దామంటావు మరి? నేను కూడా సూసైడ్ మీద ఒక స్టోరీ రాస్తున్నా, నీ కథ ఏమైనా ఉపయోగపడుతుందేమోనని చిన్న ఆశ. ఓహో, ఎప్పటి నుంచి కథలు రాస్తున్నావు? పుట్టినప్పటి నుంచి అని మాత్రం కథలు చెప్పకు. 5 ఇయర్స్ నుంచి. ఆహా, ఇప్పటి వరకు ఎన్ని పబ్లిష్ అయ్యాయి? ఇప్పటి వరకు ఒక్కటి కూడా కాలేదు. మీరు చెప్తే ఈ కథ అవుతుందని ఆశ. నేను ఇలాంటి ఫెయిల్యూర్ రైటర్స్కి కథలు చెప్పడానికి ఇక్కడికి రాలే. ప్లీజ్ అర్థం చేసుకో, చనిపోయే ముందు నాలాంటి వాడికి హెల్ప్ చేయొచ్చు కదా. అయినా ఇందులో నీకు పోయేదేముంది? కావాలంటే నీకు స్టోరీ క్రెడిట్ ఇస్తాను, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ ఇన్ ద లవ్వింగ్ మెమొరీ ఆఫ్. ఇంతకీ నీ పేరు? కస్తూరి. నా పేరు సచ్చాక నీ బొక్కలో క్రెడిట్స్ ఎవరికి కావాలి, నువ్వే ఉంచుకో. అందుకే కదా చిలక కింద ఇన్ ద లవింగ్ మెమొరీ అని రాస్తున్నా. ఏంటి ఎటకారమా? నీ అబ్బా ఎక్కువ మాట్లాడావనుకో నీ వల్ల చచ్చిపోతున్నా అని సూసైడ్ నోట్ రాసి చచ్చిపోతా. వామ్మో, అంత బంపరా ఫరదుల చిలక. అరే ఏంట్రా నీ బాధ, సావక ముందే సావ కొడుతున్నావు, కనీసం ప్రశాంతంగా సావనియండ్రా నన్ను. సరే సారీ. వన్ లాస్ట్ క్వశ్చన్, కిందాక నువ్వు చెప్పావు కదా నేను నిజంగానే ఫెయిల్యూర్ రైటరా? అంతే కదా, ఇంతవరకు ఒక్క కథ కూడా పబ్లిష్ అవ్వలేదంటే ఫెయిల్యూర్ అన్నట్టే కదా. అవును చిలక, నువ్వు చెప్పింది నిజమే, నేను ఫెయిల్యూర్ రైటర్ని, పెద్ద ఫెయిల్యూర్ని. పద, నేను కూడా నీతో పాటు కలిసి చచ్చిపోతా. ఏ, నేను నీతో కలిసి చచ్చిపోవడం ఏంటి? అలా కలిసి చచ్చిపోతే మన ఇద్దరి మధ్యలో ఏదో ఉందనుకుంటారు. మా అమ్మ నాన్నలకు ఆ మచ్చ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. లేదంటే ఒక పని చేద్దాం, నేను ముందు వచ్చాను కాబట్టి నేను ఇక్కడే దూకిచేస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆవు. ఓకేనా? ఇంత తింగర్దాన్లా ఉన్నావేంటి చిలక? ఎక్కడ చనిపోయినా మన ఇద్దరు శవాలు తెలియదు ఆ చెరువులోనేగా. చూడు, నువ్వు నీ కథ చెప్పాల్సిందే, నేను తీసుకోవాల్సిందే, అప్పటిదాకా నిన్ను సావనివ్వను. అయ్యో, ఎక్కడ దొరికావురా బాబు, ఇప్పుడేంటి నా స్టోరీ చెప్తే సావనిస్తావు అంతే కదా? అంతే అంతే. అయితే నాకు చాక్లెట్ ఆకలి అవుతుంది, ముందెళ్ళి 2 చాక్లెట్స్ తీసుకురా. సరే. అబ్బా, ఈ గ్యాప్లో నువ్వు దూకి చచ్చిపోతే నేను నమ్మను. చాక్లెట్ ఆకలి కదా, తినే చచ్చిపోతా. ఎలాగో చచ్చాక కాకలకు పప్పన్నమే పెడతారు, చాక్లెట్లు పెట్టరు కదా. ఓరిని దుంపదగా, అయినా నాకు నీ మీద నమ్మకం లేదు, నువ్వు కూడా నాతో రా. ఏంటయ్యా సచ్చే ముందు నాకు ఈ టార్చరు? అయినా చాక్లెట్ల కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా కారులోనే ఉంటాయి, వెళ్ళి తీసుకురా. సరే. చావక ముందే చంపుతున్నాడు నన్ను. ఇదిగో చిలక నీ చాక్లెట్. సరే చిలక, ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లం ఏంటి? సరే సరే.
చూడక అట్లా దృష్టి తగ్గుతుంది, నువ్వు అటు తిరుగు. ఓకే ఓకే ఓకే, నువ్వు తిన్నాక చెప్పు, ఆ లోపిటి తిరిగి కూర్చుంటా. ఓకేనా? ఓ అబ్బాయి, అయిపోయింది తిరగొచ్చు. ఇప్పుడు తీరిందని ముచ్చట? సరే ఇప్పుడైనా చెప్తావా లేకపోతే చచ్చిపోవాలనుకుంటున్నావా? మరేమో మరేమో, నాది ఒక విచిత్రమైన కథ, వింతగాను చెత్తగాను ఉంటుంది కానీ వినడానికి బాగుంటుంది. అనుకున్నా, నీ తింగర వేషాలు చూసినప్పుడే అనుకున్నా చిలక, ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుందని. ఇదిగో అబ్బాయి, నువ్వు ఇలాంటి కామెంట్స్ చేస్తే నేను చెప్పకుండానే చచ్చిపోతా చెప్తున్నా. సారీ సారీ. మరేమో, అవి 7వ తరగతి చదువుతున్న రోజులు. అది ఒక పల్లెటూరు, చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో దారి. ఆ దారి మీద నేను స్కూల్ బ్యాగ్ వేసుకొని సైకిల్ తొక్కుతూ అలా అలా అలా. ఆపమ్మా చిలకమ్మ, నీ స్టోరీ చెత్తదైనా పర్లేదు కానీ ఇలా లాగ్ మాత్రం చేయకే. నువ్వు ఇలా చెప్పావనుకో, నేనే నిన్ను ఆ చెరువులో తోసే చంపేస్తా. ఏంటబ్బాయ్ బెదిరిస్తున్నావా? నువ్వు నా కాళ్ళ వేలా పడితే నా కథ చెప్పడానికి ఒప్పుకున్నా, లేదంటే ఈ పాటికి చచ్చిపోయి అలా 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 మేఘాలు దాటేసి వెళ్ళిపోయేదాన్ని. ఏమిటండి మీరు మాట్లాడేది? చిట్టి చిలకమ్మ, కోపం వచ్చిందా? చాక్లెట్ తింటావా? నాకు స్టోరీ చెప్తావా? నేను 7వ తరగతి నుంచి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా. అతని కోసం ఏమైనా చేయాలనిపించేది, ఎంత దూరమైనా వెళ్ళాలనిపించేది. ఆ అబ్బాయి కూడా నా కోసం ఎంతో చేశాడు. మా దేహాలు వేరైనా మనసులు మాత్రం ఒకటే. చుట్టూ 100 మంది ఉన్నా మేము మా కళ్ళతోనే మాట్లాడుకునే వాళ్ళం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచం అంతా నా వెనకాలే ఉన్నట్టు అనిపించేది. కానీ విధి ఆడిన వింత నాటకంలో నా ప్రేమకి నా అమ్మ నాన్నలే విలన్లు అయ్యారు. సో సాడ్. వేరే అబ్బాయితో పెళ్లి చేయాలని చూశారు కానీ అతన్ని మర్చిపోలేక, వేరే అతనితో నా జీవితాన్ని పంచుకోలేక, ఇదిగో చచ్చిపోదామని ఇలా పెళ్లి పీటల మీద నుంచి పారిపోయి వచ్చాను. ఓ ఆరిణి, ఈ ఇంత దానికోసం ఇక్కడ దాకా రావాలా? నీ బెడ్రూమ్లోనే ఉరేసుకొని సావచ్చుగా. ఇంట్లో బంధువులు అంటున్నారు వాళ్ళని ప్రశాంతంగా చావనిస్తారా? ఆయనను నా ఫ్లో అంతా చెడగొడుతున్నావు, నేను చెప్పను పో, చచ్చిపోతా. సారీ సారీ చిలక, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. అయినా లేచిపోయి వచ్చిన దానివి సూసైడ్ చేసుకోవాలా? ఎలాగో పారిపోయి వచ్చావు కదా, ప్రేమించిన అబ్బాయితోనే వెళ్ళిపోవచ్చుగా. నీకు షుగరా? లేదు. మరి ఆపుకో, చెప్తున్నా కదా. సరే చెప్పు. నేను అతన్ని పెళ్లి చేసుకుందామన్న ఉద్దేశంతోనే పీటల మీద నుంచి పారిపోయి వచ్చా. తింగరిదానా, అడ్రస్ మర్చిపోయావు కదా. ఒరేయ్, నేను సచ్చాక దయ్యన్నై, ఫస్ట్ నీకే చుక్కలు చూపిస్తానరా. దయ్యం చుక్కలు నాకే? సరే సరే, నీ స్టోరీ చెప్పు. పారిపోయిన తర్వాత ఏమైంది? నేను వాడి కోసం ఇంటి నుండి పారిపోయి వస్తే నాకు ఎలాగో పెళ్ళైపోతుందని వాడు వేరే అమ్మాయితో పారిపోయాడు. సారీ సారీ సారీ, నవ్వాపోలేకపోయా. సరే చెప్పు. మీ అబ్బాయిని అంతా ఇంతే, ఒక అమ్మాయి ఎంతో నమ్మకంతో ఇంట్లో నుండి వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి వస్తే చులకన చూడడం, మోసం చేయడం, ఇదే చేస్తారు కదా. సారీ చిలక, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, ఇప్పుడే అర్థమవుతుంది నువ్వు ఎంత బాధలో ఉన్నావో. అయినా సూసైడ్ చేసుకోవడం ఎందుకు? తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి? నేను చేసిన తప్పు పనికి బంధువుల ముందు మా అమ్మ నాన్న ఎంత అవమానపడుంటారో. అందుకే చచ్చిపోదామని ఫిక్స్ అయ్యా. ఏం చూస్తున్నావు? ఏం లేదు చిలక, ఒక చిన్న అనుమానం అంతే. అంటే సినిమాలో చూపించినట్టు పెళ్లి బట్టలు, పారిపోవడం, చుట్టూ ఎవరు లేకపోవడం, నువ్వు దయ్యమేమోనని అనుమానం. ఏంటి రైటర్,
కొత్త స్టోరీ అల్లుతున్నావా? ఎంతైనా ఫెయిల్యూర్ రైటర్వి కదా. నా జీవితం గురించి వినే ధైర్యం నీకుందా? నా కష్టాలు వింటే నువ్వు ఇప్పుడే ఇక్కడి నుంచే ఇంటికి వెళ్ళిపోతావు. నేను కూడా ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, ఇదే ప్లేస్కి వచ్చాను. కానీ నేను పిరికివాడినవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకోలేకపోయాను. ఎందుకు నువ్వు కూడా నాలాంటి దానివేనని అనిపిస్తోంది. నువ్వు దూకడానికి భయపడుతున్నావు కదా, నేను నీకు ఇప్పుడు హెల్ప్ చేయగలను. దూకేటప్పుడు నేను నిన్ను వెనక నుంచి తోయగలను. తోయమంటావా? చూసావా, నీకు చెమటలు పడుతున్నాయి, ఎంతలా భయపడుతున్నావో. ఏదో నేను నిన్ను నిజంగానే తోసేసినట్టు. అయినా సరే, ఇదంతా ఒక పీడకల అనుకుని మర్చిపోయి ఇంటికి తిరిగి వెళ్ళు. అందరికీ సారీ అని చెప్పు, వాళ్ళు నిన్ను ఖచ్చితంగా క్షమిస్తారు. పైగా ఈ ప్లేస్ మీ ఊరికి చాలా దూరంగా ఉంది, మనుషులు కూడా ఎవ్వరూ లేరు. నీకు జరగకూడదు, ఏదైనా జరిగితే సహాయం చేయడానికి ఎవరూ లేరు. గతంలో ఇక్కడ ఎన్నో సూసైడ్స్ కూడా జరిగాయి, దయ్యాలు కూడా తిరుగుతుంటాయని చెప్తుంటారు. కాబట్టి నా మాట విని ఇంటికి వెళ్ళు, సరేనా? ఆగరా, రేయ్, నేను ఒంటరిగా వెళ్ళను, నిన్ను కూడా తీసుకెళ్తా. నీ ప్రాణాలు కాపాడుకో. భయపడ్డావు, ఇదంతా ఒక ప్రాంక్. నేను యూట్యూబర్ని, ఇట్లాంటి కంటెంట్ చేస్తే వ్యూవర్షిప్ ఒక రేంజ్ లో ఉంటది, అందుకనే ఈ కంటెంట్ చూస్ చేసుకున్నా. వస్తుంది కదా, రా వీడియో చూపిస్తా నీకు కూడా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. లో కెమెరా ఉంది, చూపిస్తా నాకు. ఒక మంచి కంటెంట్ దొరికింది నాకు. యూట్యూబర్స్ అందరు పండగ చేసుకుంటారు. మనతో యాక్టింగ్ అంటే మజాక్ కాదు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి నాకు. చేసుకోవాలనుకున్నాను. ఏయ్, ఎవర్రా నువ్వు? ఇక్కడ సీరియస్ డిస్కషన్ చేసుకుంటున్నాం కదా, మధ్యలో ఎందుకు ఓవర్ డిస్టర్బ్ చేస్తున్నావు? పల్లీలే కదా, మాకు అవసరం లేదు. హలో, ఏంది ఇద్దరు మాట్లాడుకుంటారా? ఎక్కడున్నారా? ఒప్పించుతున్నట్టుంది, నాకెందుకులే. ఓ, బాయ్.